వార్త. సో చెర్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఒక ఫోన్ చేసిన వెంటనే బాబీ గారు తన టైం తీసుకొని ఈవెంట్కి వచ్చి టీజర్ రిలీజ్ చేసినందుకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే ఇక్కడ ఇచ్చేసిన మీడియా పాత్రికేయులందరికీ, అలానే ఈ ఫ్యాన్స్ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. సో ఈ మీటర్ సినిమా, ఈ సినిమా డైరెక్టర్ రమేష్ కాడూరి. ఇది ఆయన ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్. సో ఆయన అంతకుముందు బాబీ గారి దగ్గర, గోపీచంద్ మల్యాన్ గారి దగ్గర అసోసియేట్గా చేశారు. సో యాజ్ ఆల్ ఆఫ్ యూ నో, బాబీ గారు అండ్ గోపీచంద్ మల్యాని, దే హ్యావ్ దర్ ఓన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ మూవీస్ అండ్ దే ఆర్ నోన్ ఫర్ దర్ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అండ్ దే ప్రూవ్డ్ ఇట్ టైమ్ అండ్ అగెయిన్. అండ్ ఆ స్కూల్ నుంచి వచ్చిన రమేష్ కూడా అదే స్కిల్స్ అన్నీ నేర్చుకొని ఈ మీటర్ సినిమా ఒక మంచి కథ చేసుకొని నాకి రావడం జరిగింది. సో విన్న వెంటనే ఇది డెఫినెట్గా చేయాలని అనిపించింది. అప్పుడు దాకా క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎంటర్టైన్మెంట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేయడం జరిగింది. సో వై నాట్ డూ ఏ పక్కా కమర్షియల్ మాస్ మూవీ, బికాస్ దట్స్ ఆల్సో అందరూ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి వై నాట్ డూ అని అనిపించింది. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని వెంటనే టేకప్ చేయడం జరిగింది. అలానే ఎప్పుడైతే ఈ సినిమా చేద్దాం అనుకున్నానో వెంటనే యాజ్ యూజువల్ మైత్రి మూవీ మేకర్స్ రవి గారు, నవీన్ గారు ఇద్దరు కూడా దీన్ని బ్యాకప్ బ్యాక్ చేశారు. బ్యాకప్ చేసి డెఫినెట్గా చేద్దాం అన్నారు. సో నాకు అండగా నిలిచి మూవీని ముందుకు తీసుకువెళ్ళారు. సో దట్స్ హౌ ద జర్నీ ఆఫ్ మీటర్ హెస్ స్టార్టెడ్. అండ్ టు దట్ జర్నీ ఐ థింక్ ఎవ్రీవన్ హెస్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్. సాయి కార్తీక్ హెస్ గివెన్ 4 గుడ్ నెంబర్స్, అది మీరు కొంత త్వరలో అన్నీ వినబోతున్నారు. ఆ సాంగ్స్ చాలా మంచి మంచి నెంబర్స్ ఇచ్చారు, చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అలానే జేవి గారు ప్రొడక్షన్ డిజైనర్ హెస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ ఈజ్ నాట్ హియర్, సో హీఈస్ ఆల్సో డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అలానే రమేష్, రమేష్ గురించి ఆల్రెడీ చెప్పి, హీఈస్ పర్సన్ ఆఫ్ స్ట్రాంగ్ కన్విక్షన్. ఆయన క్లారిటీ, క్లియర్గా మైండ్లో ఏం చేయాలి అనేది ఆయనకి బాగా తెలుసు. ఎన్నోసార్లు వద్దులే ఎక్కువైపోతుంది అన్నా సరే వినేవాడు కాదు, నాకు ఇది కావాల్సింది అనేవాడు, చేసుకున్నాడు, బాగా ఖర్చు పెట్టించాడు సినిమా కూడా. సో నాకు తెలిసి ఈ సినిమా కిరణ్ భవన్ కెరియర్లో కూడా హైయెస్ట్ బడ్జెట్ మూవీ అవుతుంది, ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు రమేష్ మటుకు, నాకు కావాల్సిందే అని కూర్చునేవాడు. సో ఐ వాజ్ ఆల్సో హ్యాపీ బికాస్ సిన్స్ హీ హాస్ సచ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ ద మూవీ, ఐ థాట్ ఐ షుడ్ నాట్ కమ్ ఇన్ ద వే. సో దట్స్ హౌ దిస్. మీరు మీటర్ ఇప్పుడు టీజర్ చూశారు అందరూ. సో ఇది చాలా స్పీడ్గా, అది మూవీ అంతా కూడా ఇలానే స్పీడ్గా ఉండబోతుంది, చాలా డైనమిక్గా వైబ్రెంట్గా ఉంటుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం యూ గోయింగ్ టు సీ కిరణ్ అభవన్ గారు ఇన్ అ డిఫరెంట్ రోల్ ఆల్ టుగెదర్. అండ్ హీ అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు సప్తగిరి చెప్పినట్టు అంది బాయ్ నెక్స్ట్ డోర్, ఇట్లాంటి స్మూత్ క్యారెక్టర్స్, స్మూత్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. సో ఈ సినిమాలో మటుకు యూ గోయింగ్ టు సీ అవుట్ అండ్ అవుట్ మాస్ అవుతారు ఆఫ్ కిరణ్ అభవన్. అండ్ హీ హాజ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అంటే చాలా ఈజ్తో, చాలా న్యాచురల్గా, ఒక ఆల్రెడీ పెద్ద హీరోలు చేసే ఈజ్తో చేశాడు ఈ సినిమా అంతా కూడా. అండ్ వెరీ సూన్ వన్స్ ద మూవీ ఈజ్ రిలీజ్, ఆల్ ఆఫ్ యూ రియలైజ్ దట్ యు నో ఇట్స్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అందరికీ అర్థమవుతుంది. అలానే మూవీలో అతుల్య రవి ఈరోజు రాలేకపోయారు, షీఈ్ ఆల్సో డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ సో ఆల్ ద టెక్నీషియన్స్, అందర్ ఆర్టిస్టులు, సప్తగిరి ఆల్సో ఈజ్ బీన్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సెట్లలో కూడా చాలా అందరినీ నోపిస్తూ బాగా సరదాగా గడిపేలాగా చేశారు. సో ఎవ్రీవన్ హస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ ఆల్ దీస్ యూ ఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద మూవీ. అండ్ April 7th వి ఆర్ కమింగ్, అండ్ ఐఎమ్ ష్యూర్ ఆల్ ఆఫ్ యూ విల్ లైక్ ద మూవీ. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో April 7th ఆల్ ఆఫ్ యూ గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్. అన్నా ఈ కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లు మాట్లాడతారు, చిత్తూరు జిల్లా కలెక్టర్లో అంత డిగ్నిఫైడ్గా మా సినిమా తీసి అంత కూల్గా అంత క్లాసిక్గా మాట్లాడాను, సూపర్ అన్న. కాదు మీకు తెలుసా, కలెక్టర్ల చేతిలోనే పవర్ అంతా ఉంటుంది, వాళ్ళు చేయలేని పని ఏం లేదు. సో